ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈరోజు నరక చతుర్దశి, ఒక మహాపర్వదినం. నరక చతుర్దశి దీపావళి ఒక రెండు రోజుల పర్వముగా మనకు చెప్పబడుతున్నది. దీపావళికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో నరక చతుర్దశికి కూడా అంత ప్రాధాన్యం ఇవ్వడం మన సంప్రదాయంలో గోచరిస్తున్నటువంటి అంశమే. అయితే నరక చతుర్దశితో ముడిపడి అనేక రకాల అంశాలు మన ప్రాచీనమైన సనాతన ధర్మంలో కనబడుతూ ఉంటాయి. నరక చతుర్దశి అనగానే చాలామందికి కృష్ణ పరమాత్మ నరకాసురుణ్ణి సంహరించినటువంటి రోజు, ఆ సందర్భంగా మొత్తం ద్వారకావాసులు లోకల్లో అందరూ కూడా పండుగను జరుపుకున్నారు, అదే దీపావళి అమావాస్య అంటూ ఒక లోకవ్యాప్తమైనటువంటి కథ కనబడుతూ ఉంటుంది. కానీ పురాణాల్లో దీనికి ప్రమాణమేమీ మనకు గోచరించదు. దీపావళి అనగానే చాలామంది సత్యభామ నరకాసుని సంహరించినట్లుగా కూడాను కొన్ని కథలు వ్యాప్తిలో ఉన్నాయి. కానీ సత్యభామ నరకాసురు సంహారం చేయలేదు. నరకాసురుడితో యుద్ధం చేసి నరకాసుని సంహరించింది శ్రీకృష్ణ పరమాత్మయే. అంతేకాదు, నరకాసుర సంహారం చేయక ముందు కూడా ఈ నరక చతుర్దశి ఉండేది అని మనకు తెలుస్తున్నది. అత్యంత ప్రాచీనమైనటువంటి ఆగమాల్లోనూ కొన్ని రకాల ధర్మశాస్త్రాల్లోనూ కూడాను నరక చతుర్దశి గురించి చెప్తున్నారు. ఇది ద్వాపర యుగానికి పూర్వం నుంచి ఉన్నది. అది ఎప్పటి నుంచి ఉన్నది అంటే దీపావళి అమావాస్య కానీ శరణ్ నవరాత్రులు కానీ ఇవన్నీ కూడా రామకృష్ణుల అవతారాలకు పూర్వకాలం నుంచి మనకు ఉండేవి. కనుక నరక చతుర్దశి కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి పర్వమే. దానికి నరకాసుర సంహారగాతతో ముడి ఎలా ఉన్నది అంటే, ఆడ తర్వాత మళ్ళీ నరకాసుర సంహారం కృష్ణుడు చేశాడు కనుక నరక చతుర్దశికి మరొక ప్రాధాన్యం కలిసిందే తప్ప నరకాసుర సంహారం వల్లనే నరక చతుర్దశి వచ్చింది అనడానికి లేదు. అయితే కృష్ణ పరమాత్మ స్మరణ చేసుకోవడానికి ఈ పర్వదినాన్ని మనం వినియోగించుకోవడం కూడా చక్కని సంప్రదాయమే. అయితే నరక చతుర్దశి, దీపావళి, అమావాస్య వీటిని మనం పరిశీలించినట్లయితే ఈ చుట్టూ ఉన్నటువంటి అన్ని తిథులు కూడాను యమ ఆరాధనకి ప్రధానంగా చెప్పబడుతున్నది. యమతర్పణము మొదలైనవి కూడా చతుర్దశి నాడు, దీపావళి అమావాస్య నాడు కూడా చేస్తూ ఉంటారు. యమ ఆరాధన అన్నప్పుడు యమునికి సంబంధించినటువంటిదే నరకం అనేటువంటి లోకవర్ణన కూడా. అందుకు యమబాధలు లేకుండా ఉండడానికై చేసేటువంటి ఆరాధన అని భావించవచ్చు ఇక్కడ. అందుకు యమతర్పణము అనేది కూడా మన సంప్రదాయాల్లో కనబడుతున్నది. యముని దివ్యనామముల్ని ఉచ్చరిస్తూ తర్పణ చేయడం కూడా ఒక సంప్రదాయం. యముడు దేవతాకోటి కిందకు వస్తాడు, పితృదేవతల పరంపరలకు కూడా వస్తాడు. రెండు విధాలుగా ఆయన్ని ఆరాధించడం కనబడుతున్నది. అందుకు దేవతర్పణము లేదా పితృతర్పణము ఏదైనా ఆయనకు చేయవచ్చు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నటువంటి అంశం. అయితే యముడు అంటే ఏమిటి? యముడు అనగానే శిక్షించే ఉగ్ర రూపమని భావిస్తాం. కానీ యముడు ధర్మాధర్మములు నిర్ణయించి దేని ఫలితం దానికి ఇవ్వడానికే ఈశ్వరుని చేత నియమింపబడ్డ ఒకనొక ఈశ్వర శక్తి విశేషము అనేది నిర్వచనం. నియమో యమః అనేటువంటి మాట కూడా మన విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. యమః అనేది నారాయణ యొక్క మాట. అంటే సర్వదేవతలు ఆ పరమాత్మ యొక్క శక్తులే గనక పరమాత్మ నామాలే దేవతలుకుంటూ ఉంటాయి. కనుక యముడు అంటే విశ్వాన్ని శాసించేటటువంటి ఒకనొక కాలశక్తి యముడు అని భావించాలి. యమ అనే మాటకే యమించువాడు అంటే నియంత్రణ చేయువాడు, లోకాలను నియమ పద్ధతిగా నడిపేవాడు, ధర్మాధర్మములను గమనించి వాటికి అనుగుణంగా ఫలాలు ఇచ్చేటువంటి వాడు అని అర్థం. ఇది ఒక రూపము, ఒక వ్యక్తి విశేషమో కాదు, పరమాత్మ యొక్క శక్తి విశేషమని గ్రహించితే అలా విశ్వవ్యాపకమై ఈ విశ్వంలోనే ప్రతివాడికి వారి కర్మఫలాలని వారికి అందించేటువంటి భగవత్ శక్తి విశేషాన్ని మనం యముడు అని చెప్పుకోవాలి. అలాగే పాపాలకు ఫలితంగా దుఃఖం లభిస్తుంది, అది ప్రకృతి నియమం. ఆ నియమంలో కూడా యమశబ్దం ఉన్నది. అలాంటి ఆ యముని ఆరాధించి తద్వారా నరక బాధ లేకుండా ఉండడం. నరకం అంటే అదొక లోకం, అక్కడికి వెళ్ళి బాధపడతామని మాత్రం అర్థం కాదు. నరాన్ క్రందయ్యతే ఇది నరకం అంటే జీవుల్ని ఏడిపించున్నది అని అర్థం. మనకి ఏడిపించే ఏ బాధ అయినా నరకమే. అలాంటి నరకం నుంచి బయటపెట్టుట అంటే దుఃఖం నుంచి బయటపెట్టేది అని అర్థం ఇక్కడ. అందుకు ఈ రోజున ఆరాధించవలసింది యముని. తద్వారా ఇహలోకంలో పరలోకంలో కూడా యాతన లేకుండా ఉండడం ఒకటి, అలాగే మన పూర్వీకులు కూడా దుర్గతులు పొందకుండా సద్గతులు పొందడానికై ఈ చతుర్దశి అమావాస్య నాడు ప్రత్యేకమైనటువంటి తర్పణలు మొదలైనవి చేస్తూ ఉంటారు. అందుకే
ఆ పితృదేవతలను ఉద్దేశించి కూడా కొన్ని చోట్ల జ్యోతులతో వాళ్ళకి గతులకి మార్గాలు చూపించడం కూడా మనకు కనబడుతుంటుంది. మరొక విశేషం, ఈ చతుర్దశి నాడు కాళికాదేవిని ఆరాధిస్తారు. శాస్త్ర ప్రకారంగా చతుర్దశి నాటి రాత్రికి, అంటే ఆస్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రికి కాళరాత్రి అని పేరు ఇక్కడ. అంటే కాళరాత్రి దేవిని ఆరాధించడం. పైగా ఆస్వయుజ ప్రారంభంలో మన శరణవరాత్రులు చేస్తూ జగన్మాతను ఆరాధిస్తున్నాం. ఆస్వయుజం చివరిలో కూడా చతుర్దశి నాడు మహాకాళిని, అమావాస్య నాడు మహాలక్ష్మిని మనం ఆరాధన చేస్తున్నాం. కాలమే కాళి, అందు కాలస్వరూపుడైన జగన్మాత మనకు అనుకూలించాలని ఉద్దేశంతో ఈ ఆరాధన చేస్తున్నాం. అలాగే కాల విశేషమే యముడు, అందు కాళికాదేవిని ఆరాధించి ఈ కాలంలో మనం చేసినటువంటి సత్కర్మలు సత్ఫలితాలు ఇవ్వాలి, దుష్కర్మలు తెలిసి తెలియక చేసినవి భగవంతుని చేత క్షమింపబడాలి, దుఃఖం లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే నరక చతుర్దశి నాడు కూడాను మన అభ్యంగ స్నానం, భగవద్ ఆరాధన ఇవన్నీ చేసుకుంటూ ఆ కాళీదేవిని ఆరాధించాలి, ఆ యమ నామస్మరణ చేసుకోవాలి. తద్వారా ఇహలోక పరలోక సుఖాలు మనకు లభిస్తాయి, దుఃఖాలు తొలగుతాయి. అది నరక చతుర్దశి యొక్క పరమార్థం. స్వస్తి. పరమ పవిత్రమైన ఆస్వయుజ మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. సర్వభూత శరీరాణాం వినాశోద్భవకారిణి సర్వావస్థానతే గౌరి నారాయణి నమోస్తుతే. అమ్మవారి యొక్క స్తుతులలో ఆస్వయుజ మాసంలో మనం పఠించుకోదగినటువంటి స్తోత్రాలలో నారాయణీ స్తోత్రం ఒకటి. ఈ నారాయణీ స్తోత్రంలో ఈరోజు మనం పఠించుకోదగినటువంటి శ్లోకం ఇది. సర్వభూత శరీరాణం, సమస్త జీవరాశులకు సంబంధించినటువంటి శరీరాలకు వినాశ ఉద్భవకారిణి, అవి లయం పొందాలన్నా తిరిగి జన్మించాలన్నా జన్మహేతువు లయహేతువు కూడా ఈ తల్లే. అంతేకాకుండా సర్వ అవస్థా నతే గౌరి, సర్వ అవస్థలలోనూ కూడా నతే అంటే నమస్కరింపబడేటువంటి ఓ తల్లి, హే గౌరి నారాయణి నమోస్తుతే, హే నారాయణి నీకు నమస్కారం అమ్మ అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే ఈ జగత్తు యొక్క సృష్టిస్థితి లయలకు హేతుభూతురాలు ఆ తల్లి అని చెప్పేసండి. అలా భావించుకుని ఉపాసించుకున్నట్లయితే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మనకు ఈ శ్లోకానికి ఫలితంగా చెప్తున్నారన్నమాట. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 6వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వేజ మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి చిత్తా నక్షత్రం మంగళవారం. ఇక్కడ చాలా విశేషాలున్నాయి. మనకు గడచిన రోజైనటువంటి త్రయోదశి నుంచి మొదలుపెట్టి త్రయోదశి, చతుర్దశి, ఆశ్వేజ అమావాస్య, ఆ పైన కార్తీక మాసంలో ప్రవేశించిన తర్వాత పాడ్యమి, విదియ, ఈ 5 తిథులు కలిపి ఒక ప్రశస్తమైనటువంటి ఉత్తమ ఉత్సవ సమాహారంగా చెప్పబడుతున్నది. అందులో ఈ చతుర్దశి అనేటువంటిది నరక చతుర్దశి అని దీనికి వ్యవహారం. నరకాసురుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవి సంహరించినటువంటి మహత్తరమైనటువంటి రోజు ఇది అని మనకు పురాణం కీర్తిస్తున్నటువంటి విషయం. కనుక ఈ పురాణాలలో కీర్తివ్వబడినటువంటి ఈ నరక చతుర్దశి నాడు లోకకంటకుడైనటువంటి నరకుడు, సాక్షాత్తు భూదేవి వరాహమూర్తుల యొక్క కుమారుడైనటువంటి ఆ నరకుని, ఆ రాక్షసుని సంహారం జరిగింది, లోకపీడ తొలగింది అనేటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సమస్త లోకాలలో కూడా దీనిని ఒక మహత్తరమైనటువంటి పర్వదినంగా జరుపుకుంటారు. అలాగే ఈ రోజున ప్రాతకాలంలో చక్కగా అభ్యంగన స్నానం చేయవచ్చు. అభ్యంగన స్నానం చేసి ఆ పైన నూతన వస్త్రాలను ధరించి నరకుని పీడ వదిలినందుకు గాను దానికి గుర్తుగా నానా విధాలైనటువంటి బాణసంచాను కాల్చడం అనేటువంటిది ఇక్కడ ఒక గమనించదగినటువంటి విశేషం. అదేవిధంగా మనకు మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి స్తోత్ర పాఠాదుల్ని మనం పండించుకోవడం అనేటువంటిది ఒక ప్రశస్తమైనటువంటి విషయం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ
రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.